నాకు సరే. బాగున్నారా? బాగున్నానండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. ఏ సినిమాకైనా సక్సెస్ సెకండ్ హాఫ్గా అంటున్నారు. ఇందాక మీరు మాట్లాడితే ఆ 10% కొంచెం అటు ఇటు జరిగింది. ఆ 10% ముందుగా స్క్రిప్ట్ సైడ్లో కానీ సినిమా చూసినప్పుడు కానీ ఎందుకు సరిదిద్దుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేశారు అంటే? సార్, నేను మాట్లాడను సార్, సెకండ్ హాఫ్ తప్పు కాదు, ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువ డోసేజ్ అయిపోయింది, అదే తప్పు. సో సెకండ్ హాఫ్ అనేది సీరియస్లీ మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందండి? సో కంటెంట్ వెళ్తేనేమో చాలామంది కంటెంట్ లేదన్న ఎక్కువైపోయింది అంటారు, ల్యాగ్ అని అంటారు. ఒకవేళ కంటెంట్ లేకుండా ఓన్లీ నవ్వించమంటే చెప్పండి, మామూలుగా నవ్వించాం మేము. బట్ నేను ఇక్కడికి వచ్చింది నవ్వించడానికి కాదు కదా, ఒక కథ జనాల్ని చెడగొట్టకుండా మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక కథ. మన ప్రేక్షకులు ఎన్నో సినిమాల నుంచి, పెద్ద హీరోల నుంచి ఇప్పుడు ఒక అందరు చేస్తాను, లేదు అడల్ట్ కంటెంటే కావాలి, మామూలుగా ఉండకూడదు, పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే చెప్పండి, మా దగ్గర బొచ్చుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ డోంట్ స్పాయిల్ ద ఆడియన్స్. అంటే మీరు దాదాపు ఒక 26 సినిమా 20 సినిమాలు చేశారు, 23 సినిమాలు 23 సినిమాలు చేశారు. 23 సినిమాల్లో 18 మంది కొత్త దర్శకులు మీకు పనిచేశారు. వాళ్ళు దాంట్లో సక్సెస్ కూడా కొట్టారు, చాలా సక్సెస్ కూడా కొట్టారు. అయితే మీరు కెరియర్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి, మా సినిమా చేసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే సబ్జెక్టులు ఎంచుకుంటారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత, ఆ పందాలు ఎందుకు వెళ్ళట్లేదు? సార్, అందరు పరిగెట్టిన రోడ్లో నన్ను పరిగెట్టమంటారా? అప్పుడు మీరేం రాస్తారు సార్? అందరు ట్రై చేసినట్టు షౌర్యగా ట్రై చేస్తున్నారంటారు, అవునా కదా? అడిగే క్వశ్చన్ మీరే, మళ్ళీ ఆన్సర్ నేను చెప్తాను అనుకో, మళ్ళీ ఇదే రాస్తారు. సో నేను సెపరేట్ దారిలో వెళ్తున్నా, తగిలిన రోజున నా గురించి రాసుకుంటారు అందరూ. మీరు వెళ్ళే దారి ఎటు? అది గమ్యం చేరే లోపల తెలుస్తుంది. సరే, మీరు చేసిన సినిమాల్లో ఒక్క దర్శకులు కూడా రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటి? మీరు కానీ మీ దర్శకులు కానీ? అది వాళ్ళని అడగండి. బికాజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి క్రాఫ్ట్ చాలామంది, ఇప్పుడు నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది బాగా పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో, కొంతమంది అసలు ఇండస్ట్రీలోనే పని లేకుండా పోయింది. అంటే తప్పు నాది కాదు, వాళ్ళకి అది రాదు, వచ్చిన వాళ్ళు బాగా పని చేసుకుంటున్నారు. పవన్ గారు. సార్, హాయ్ సార్. మీరు స్క్రిప్ట్ సైడ్ కానీ సినిమా మీద కానీ లేని ఇంట్రెస్ట్ ఎక్కువ స్నూఫ్ మీద ఎక్కువ పెట్టారు, దానివల్ల మా మీద చేసిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కామెడీ కానీ, ఇప్పుడు ఫంక్షన్లో కానీ సెటారిక డైలాగ్ వేయడం కానీ, పంచ్ వేయడం కానీ, అది ఎక్కువ బయటే ఉంది కానీ సినిమాలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే బేసిక్గా అది పుట్టుకతో వచ్చిందండి. అంటే లైక్ అంటే సారీ, అంటే గోదావరి జిల్లా నుంచి వచ్చాం కదా, ఎటకారం జేబులో పెట్టుకుని తిరుగుతాం అన్నమాట. కొంచెం అది నాకే తెలియదు. బట్ రిగార్డింగ్ స్క్రిప్ట్ ఐఎమ్ 100% షూర్ అండి. ఒక థింగ్ ఏంటంటే, ఓవరాల్గా ఒక కథ చెప్పాలనుకున్నాము. బట్ ఫస్ట్ హాఫ్లో ఫన్ ఎక్కువ ఉందంటే మేము అది పంచ్ డైలాగ్లో ఆ ఫన్ కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు ఫాదర్ది కానీ, లేదంటే సత్య గారిది కానీ, లేదంటే హీరో గారిది కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్. సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళు అదే క్యారెక్టరైజేషన్స్లో ఉంటారు. బట్ సమ్వేర్ ఒక కథ అనేది చెప్పాలి. బై ఎండ్ ఆఫ్ ది డే, యాజ్ ఎ డైరెక్టర్, వాట్ ఐ ఒక ఈ సినిమాతో నేనేం చెప్పాలనుకుంటున్నది, ఐఎమ్ స్టిక్ టు దట్ పాయింట్. సో ఆ జర్నీలో ఏంటంటే, ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ దోసేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట, హిలారియస్ అని చెప్పి. కూర్చున్న ఆడియన్స్కి ఏంటంటే, అరే సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఇలాగే ఎంటర్టైన్ చేసేస్తారనే సరికి ఐ స్టార్టెడ్ సేయింగ్ ద స్టోరీ అనమాట. సో అదేంటంటే, ఫుల్ మీల్స్ బిర్యానీ అన్నీ తిన్నవాడికి కొంచెం, అరే ఇది పప్పు అన్నం బాగుంటుంది, లేదంటే బీరకాయ కొంచెం బాగుంటుంది అంటే అడికి మొహం ముత్తుద్ది కొంచెం. బట్ స్లోగా ఏంటంటే, ఓవర్ ద డేస్ ఫ్యామిలీ స్లోగా చూస్తున్నారు. సో సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడు ఓవరాల్గా నచ్చుతుంది. సారీ, మీద పచ్చబొట్టు ఏంటి, ఎప్పుడు వేసుకున్నారు, ఏంటి అసలు ఏముంది దాంట్లో అసలు బాడీ మీద? ఇది అశ్వత్థామ సార్, ఈ సినిమా లేకపోతే నేను లేనను, సో అందుకని వేసుకున్నాను. వెరీ గుడ్.